Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోడీకి తొలిసారి షాక్ ఇచ్చిన వైసీపీ, పార్లమెంటు వేదికగా బుక్ అయిన టీడీపీ. ఏపీలో గత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కేంద్రంలో ఎన్డీఏ సర్కారుకు ప్రతివేశంలోనూ పరోక్షంగా మద్దతిచ్చిన వైసీపీకి ఎన్నికలకు ముందు మాత్రం ప్రధాని మోడీ షాక్ ఇచ్చారు. తమకు అండగా నిలిచిన వైసీపీని కాదని టీడీపీ జనసేనతో జతకట్టారు. ఇప్పుడు ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి వైసీపీ కేంద్రంలో ఎన్డీఏ కూటమికి షాక్ ఇచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించింది. 2013 నాటి వక్ఫ్ బోర్డు చట్టాన్ని తిరిగి సవరించేందుకు కేంద్రం లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టింది. దీనిపై లోక్సభలో అధికార విపక్ష సభ్యులు మాట్లాడారు. ఈ బిల్లును విపక్ష ఎన్డీఏ కూటమిలో పార్టీలన్నీ వ్యతిరేకించాయి, అలాగే ఎన్డీఏ పక్షాలు సమర్థించాయి. ఏపీకి చెందిన రాజకీయ పక్షాలు టీడీపీ వైసీపీ కూడా ఈ బిల్లుపై లోక్సభలో స్పందించాయి. వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించగా కేంద్రంలో భాగస్వామి అయిన టీడీపీ మాత్రం సమర్థించింది. టీడీపీ ఎంపీ హరీష్ మాధుర్ వక్ఫ్ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చలో మాట్లాడారు. మతపరమైన అవసరాల కోసం భూములు ఇవ్వడం అనేది అన్ని మతాల్లోనూ ఉందని, అయితే ఇలా దానమిచ్చిన దాతల ఉద్దేశం నెరవేరడం లేదని, ఇందులో పారదర్శకత కోసమే ప్రభుత్వం ఈ బిల్లును తెస్తుందన్నారు. ఈ బిల్లు వల్ల మహిళల ప్రయోజనాలు కూడా నెరవేరుతాయని అన్నారు. అయితే అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. అనంతరం మాట్లాడిన వైసీపీ ఎంపీ పివి మిథున్ రెడ్డి మాత్రం వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా తెలిపారు. ముస్లింల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పారు. ఈ మేరకు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అభ్యంతరాలతో తాను ఏకీభవిస్తున్నట్లు మిథున్ రెడ్డి వెల్లడించారు. కాబట్టి ఈ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.